ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వినాయక చవితి శుక్రవారం సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో మీరు ఈ దీపాన్ని తప్పకుండా వెలిగించండి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మనం పదే పదే చెప్తూ ఉంటాం, ఒక్కొక్క సమయంలో విశేషమైన శక్తి ఉంటుంది, ఆ సమయాన్ని మనం వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. వినాయక చవితి రోజునాడు 6 నుండి 9 గంటల మధ్య ప్రాంతం విశేషమైన శక్తి కలిగి ఉంటుంది. మీరు ఆ సమయంలో దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని వెలిగించడం అంటే మామూలుగా కాదు, కొన్ని పదార్థాలు వేసి దీపాన్ని వెలిగించాలి. ఎలా చేస్తే మీకు మనసులో ఉన్న కోరిక, అంటే మీరు ఏది కోరుకుంటారో అది నెరవేరుతుందో నేను తెలియజేస్తాను. అలాగే మీ మనోసంకల్పాన్ని, అంటే మనసులో ఒక బలమైన కోరిక ఉంది, నేను ఇది అవ్వాలి, నేను ఇది చేయాలి, నాకు ఇల్లు కావాలి, నాకు బంగారం కావాలి, ఆస్తి కూడబెట్టుకోవాలి, ఇలా రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఈ రకరకాల ఆలోచనలు అన్నీ కూడా ఆ సంకల్పాన్ని బలవం చేసి, అంటే బలంగా చేసి మీకు ముందు ముందు రోజుల్లో ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీరు తప్పకుండా ఏది చేసినా చేయకపోయినా ఈ దీపాన్ని మాత్రం వెలిగించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంకా ఎటువంటి లాభాలు కలిగితే చెప్తాను. మీకు ఏదైనా పని మొదలుపెట్టారనుకోండి, ఆ పని ఆగిపోయింది, ఆ పని పూర్తి అవ్వాలి, దీపం వెలిగించండి, ఖచ్చితంగా పని అవుతుంది. అలాగే సమస్యలు అధికంగా ఉన్నాయి, ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, కుటుంబ పరంగాను, ఆర్థిక పరంగాను, మానసికంగాను, ఇలాంటి వాటి నుండి కూడా బయటపడతాం. సమాజంలో గౌరవ మర్యాదలు మనకు లేవు, అంటే మనం చూస్తే చాలామంది చులకనగా మాట్లాడుతున్నారు. అలాంటి సందర్భంలో కూడా ఈ దీపాన్ని మనం వెలిగించినట్లయితే ఖచ్చితంగా సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. అలాగే సంవత్సరాల తరబడి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం గురువుగారు, మాకు ఉద్యోగం రావడం లేదు అనేవారు ఈ దీపాన్ని వెలిగిస్తే ఆ ఉద్యోగ ప్రయత్నంలో ముందుకు వెళ్ళే మార్గాలు తెలుస్తాయి. అలాగే ప్రమోషన్ కావాలి, 10 సంవత్సరాల నుంచి ఒకటే పొజిషన్లో ఉన్నాము, మమ్మల్ని మా చుట్టూ ఉన్నవారు తొక్కేస్తున్నారు, మా పై అధికారి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఈ దీపం వెలిగిస్తే వారికి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది, ట్రాన్స్ఫర్ కావాలని వారికి ట్రాన్స్ఫర్ వస్తుంది. ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి మాత్రం ఖచ్చితంగా ఈ ఉపాయం సహకరిస్తుంది. ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపారం చేసేవారికి వ్యాపారానికి సంబంధించిన అడ్డంకులు ఏదైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. చాలా చాలా అద్భుతమైన శక్తి కలిగిన ఉపాయం. ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయకూడదు. చాలా శక్తివంతమైన ఉపాయం. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే ఆ సమయంలో విశేషమైన శక్తి ఉంటుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఈ ఉపాయానికి మీరు ప్రమిదులు కానీ దీపపు కుందులు కానీ వాడుకోవచ్చు. అలాగే జాపత్రి కావాలి, ధనియాలు కావాలి, ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ కావాలి. అలాగే ఎర్రటి ఒత్తులు కావాలి, కర్పూరం కావాలి. దీపానికి బొట్టుగా పెట్టడానికి పసుపు కుంకుమ కావాలి. ఈ ఉపాయానికి మన ఇంట్లో ఉండే పదార్థాలే, మనం బయట నుంచి కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మన దగ్గర ఎర్రటి ఒత్తులు లేకపోతే తెల్లటి ఒత్తులకి కుంకుమని అద్ది ఎర్రగా ఒత్తులు తయారు చేసుకోండి. మీరు మట్టి ప్రమిది కానీ, వెండి ప్రమిది కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ, ఇదేలో అయినా ఈ దీపాన్ని వెలిగించవచ్చు. ఈ దీపాన్ని మీరు మీ పూజాగదిలో దేవుడి దగ్గర ఈ ఉపాయం చేయాలి. అంటే పూజాగది లేదు, పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ చేయండి. ఎందుకంటే మీకు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నారంటే తాంత్రిక ఉపాయాలు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సింది సమయము, పదార్థము చాలా ఇంపార్టెంట్, అలాగే మన మానసిక స్థితి. మనం ఆశతో చేస్తాం, ఒక్కొక్కసారి మనకి అవుతుందా కాదా అన్న ఒక సందిగ్ధత వస్తుంది. ఎప్పుడైతే అవుతుందా కాదా వచ్చింది అంటే అవదు. కారణం ఏంటంటే
మీ మనసు దానికి సిద్ధంగా లేదని అర్థం. ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు అవుతుంది అనే సంకల్పంతో చేయాలి. అప్పుడు ప్రకృతి మనకి సహాయం చేస్తుంది. కాబట్టి మీరు ఏ ఉపాయం చేసినా అవుతుంది అన్న ఉద్దేశంతోనే చేయండి, కాదు అని మాత్రం చేయవద్దు. అలాగే ఇందులో ఏ పదార్థం మీకు అందుబాటులో లేకపోయినా ఈ ఉపాయాన్ని చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. ముందుగా మీరు చక్కగా ప్రమిద లోపల లేదంటే దీపపు కుందిలో మీరు ఇవన్నీ రెడీ చేసుకొని ముందుగా మీరు ఏం చేస్తారంటే నెయ్యి కానీ నూనె కానీ పోయండి. నేను ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను. దాని లోపల 2 ఎర్రటి ఒత్తులు విడివిడిగా వేయండి. ఇంతకుముందు చెప్పాను, ఎర్రటి ఒత్తులు లేకపోతే ఖచ్చితంగా మీరు తెల్లటి ఒత్తుల్ని కుంకుమ అద్దీ ఎర్రగా తయారు చేసుకోండి. తర్వాత దీపం లోపల జాపత్రి, ఇదిగోండి ఇది జాపత్రి, మసాలా దినుసులుగా వాడుతూ ఉంటాం, కొద్దిగా వేయండి. తర్వాత ధనియాలు, ఒక 5 ధనియాల గింజల్ని వేయండి. 1, 2, 3, 4, 5 అంటే 5 వేయండి. తర్వాత దీపానికి ఏ దిక్కునైనా పర్వాలేదు పసుపు కుంకుమని బొట్టుగా పెట్టండి. ముందు పసుపు పెట్టి తర్వాత కుంకుమ పెట్టండి. మీకు పసుపుని చూపించలేదు, బొట్టుగా పెట్టండి, ఏదో దిక్కునే పెట్టండి పర్వాలేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు బొట్టుగా పెట్టిన తర్వాత ఈ దీపం వెలిగించే ముందు మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ చెప్పుకోండి. చెప్పుకొని దీపాన్ని వెలిగించండి. నేను చూపిస్తాను, నేను మీరు అగ్గిపూలతో వెలిగిస్తున్నారని మీరు సాంబ్రాణి పూలతో వెలిగించండి. రెండు ఒత్తులు కూడా విడివిడిగా వెలిగించండి, కలిపి వెలిగించొద్దు. నేను చూపిస్తాను, రెండు విడివిడిగా వెలుగుతున్నాయి చూడండి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ముందు మనం కోరికలు సమస్యలు చెప్పుకున్నాం, తర్వాత వినాయకుడి యొక్క స్తోత్రం కానీ శతనామావళి కానీ చదువుకోవచ్చు. ఒకవేళ నాకు మంత్రం చదవటం రాదు అనుకుంటే గణపతి నామాన్ని, ఏదో ఒక నామాన్ని మీరు మనసులో 108 సార్లు అనుకోవాలి. ఓం గణపతియే నమః అని కానీ, ఓం గం గణపతియే నమః అని కానీ, ఓం విఘ్నరాజాయ నమః అని కానీ, మీరు ఏదో ఒక నామాన్ని, స్వామివారి నామాన్ని 108 సార్లు అనుకోండి. తర్వాత మీరు అంటే ఈ దీపం, అంటే దీపం కొండెక్కిన తర్వాత దీపంలో ఉన్న జాపత్రి ధనియాలు వీటిని కొంచెం కర్పూరం వేసి వెలిగించాలి. అదే దీప ప్రమిదిలో వెలిగించండి. ఒత్తులు తీసేయండి. ఒత్తులు తీసేసి జాపత్రి ధనియాలు కర్పూరం వేసి దేవుడి గదిలోనే వెలిగించండి, దేవుడి దగ్గరే వెలిగించండి. అలాగే మీరు ఇప్పుడు ఇందుకు ఒక అనుమానం వస్తుంది, ఏ కర్పూరం వాడాలి, మామూలు కర్పూరం వాడాలా లేకపోతే పచ్చకర్పూరం వాడాలా? మీరు మీకు అందుబాటులో ఉంటే ఏ కర్పూరాన్నైనా వాడవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఇది కూడా మీరు దేవుడి గదిలో దేవుడి దగ్గరే వెలిగించండి. తర్వాత ఒత్తులు తీశారు కదా, ఈ ఒత్తుల్ని 2 ఈ చెట్టు మొదలు అయినా వేసేయండి. ఇప్పుడు ఈ ఉపాయాన్ని 8 చేయాలి అని అనుమానం ఉంటుంది. ఈ ఉపాయాన్ని ఈరోజు నుండి మొదలుపెట్టి వరుసగా 5 చేయండి. ఈ ఉపాయం చేసిన 2 మీకు ఫలితం కనిపిస్తుంది. అంటే మీరు మనసులో ఏదైతే కోరుకుంటుందో అది మంచే కానీ చెడే కానీ, భగవంతుడు వరం అనేది ఎలా ఉంటుందంటే, చాలామంది అంటూ ఉంటారు, గురువుగారు మాకు మనసులో మేము ఇలా కోరుకున్నామండి, ఇలా కోరుకుంటే అలా అయిందండి. మనసులో ఏదన్నా మనకి వ్యతిరేక దిశలో కోరిక ఉంటే ఆ కోరికను నెరవేరుతుంది ఆ సమయంలో ఉన్న స్థితిని బట్టి. కానీ భగవంతుడికి మంచితో చెడుతో పనిలేదు, మనం ఏది కోరుకుంటే అదే ఇస్తాడు. కాబట్టి సంకల్పం అనేది సరిగా ఉండాలి, ఎప్పుడూ కూడా బలమైన సంకల్పం ఉండాలి, అది మీకు అనుకూలంగా ఉండాలి, అలాగే ఇతరులకి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఇద్దరికి అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే ఇతరులు ఇబ్బంది పెడుతూ ఉంటే వారి నుండి రక్షణ పొందాలని కోరుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ అది జరుగుతూ ఉంది కాబట్టి. ఇలా మీరు ఏ ఉపాయం చేసినా ఈరోజు మొదలుపెట్టి 5 చేయడం వల్ల మీకు ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. నెలసరి సమయం అండి, చాలామంది ఏంటంటే మధ్యలో సడన్గా వచ్చిందండి, మీకు ఎవరికైతే తెలుస్తుంది కదా
అంటే రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అనుమానం ఉంటుంది కదా, అలా ఉన్నవారు చేయమాకండి. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చేసినా కుటుంబ మొత్తానికి ఆ ఫలితం అనేది వస్తుంది. ఈ చిన్న ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, అందులో కూడా వీడియోస్ ఉన్నాయి. ఫేస్బుక్లో మీకు ప్రతిరోజు పాత వీడియోలు అలాగే కొత్త వీడియోలు ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారందరికీ అందుబాటులో ఉంటాను, షేర్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.